పరమగీతము 3వ అధ్యాయం 2 వచనములు రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదికి తిని వెదకినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచేదను, పట్టణం వెంబడిపోయి వెదుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదుకుదును అని నేను అనుకుంటుని. నేను వెదకినను అతడు కనబడలేదు. జ్ఞాని అయినటువంటి సొలొమోను 2 ప్రత్యేకమైనటువంటి కార్యాలు చేశారు. ఒకటేమిటంటే, సొలొమోను 3 భాగాలు కలిగిన మందిరాన్ని ఎక్కడైతే ఇస్సాకును బలివ్వడానికి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి అబ్రహాము బలివ్వబోయారో ఆ కొండ ఉన్నదే, దాని పేరే మొరియా కొండ, దానినే ఓర్నాను కళ్ళం అనే పేరుతో పిలుస్తారు. మొరియా అనబడేటువంటి కొండపై 3 భాగాలు కలిగిన మందిరాన్ని, 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము, 3 భాగాలు కలిగిన మందిరాన్ని సొలొమోను కట్టారు. సొలొమోను చేసిన 2వ ముఖ్యమైన పని, 3 గ్రంథాలు వ్రాస్తారు. ఓ గ్రంథమేమో సామెతల గ్రంథము, 2వది ప్రసంగి గ్రంథము, 3వది పరమగీత గ్రంథం. సామెతల గ్రంథమేమో పూతలాటిది, ప్రసంగి గ్రంథమేమో పిందెలాటిది, పరమగీతమేమో కాయలాటిది. మీలో ఎవరైతే కొత్తగా దేవుని నమ్మి మీ హృదయాన్ని యేసు రక్తముతో కడిగేసుకున్నారో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన తిరిగి లేపారని మీ హృదయమందు విశ్వసించారో లేక రక్షించబడ్డారో, మీరు పూతలోనికి వచ్చినట్లు. పూతైతే సరిపోదు, పిందిలవ్వాలి, ఎదగాలి, ఆదివారము ఆరాధనకు రావాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, కుటుంబమంతా రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థనలో ఉండాలి, తెల్లవారి లేచిన వెంటనే ప్రార్థనలో ఉండాలి, వాక్యాన్ని వినాలి. ఈ రీతిగా చేస్తే నీవు పిందెగా మార్చబడినట్లు. ఏ రోజునైతే పరిశుద్ధాత్మను పొందుతావో, మేడగది యొక్క అనుభవానికి ఏ రోజైతే వస్తావో, పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడతావో, అంతేకాకుండా బైబిల్లో ఉన్న మర్మములు వింటావో. 1 మేతలాటి బోధ, 2 పచ్చికలాటి బోధ, 3 పద్మములలాటి బోధ, ఎప్పుడైతే వింటావో నీవు కాయగా మార్చబడినట్లు. ఆకాశ మండలములోనికి యేసు రాబోతున్నారు పూత కొరకు కాదు, యేసు రాబోయేది పిందెల కొరకు కాదు, యేసు రాబోయేది కాయల కొరకు. ఎవరు కాయలుగా మార్చబడ్డారో వారికి బైబిల్ పెట్టే పేరేమిటంటే సంపూర్ణులు. పౌలు గారు చెప్పారు, సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి, ఈ సంపూర్ణులకు పేరే వారికి కాయ, వారి యొక్క అనుభవమే పరమ గీతము యొక్క అనుభవం అని మీకు తెలియచేస్తున్నాను. ఈ వచనములో చాలా విచిత్రమైన మాటలు రాయబడ్డాయి. అదేమిటంటే, రాత్రి వేళ పరుండియుండి నా ప్రాణప్రియుని నేను వెదికి తిని వెదకినను అతడు నాకు కనబడకయుండెను. ఎవరైనా కానీ పండుకుని వెతుకుతారా? ఇంట్లో బంగారు చైను ఏమైందో కనబడట్లేదు,
మంచం మీద పడుకుని దుప్పటి ముసుగు పెట్టి నేను వెదుకుతున్నాను అని అంటే వాళ్ళకి దెబ్బలు పడతాయి. నువ్వు మంచం మీద పడుకుని వెదుకుతావా? పడుకున్నవాడు వెదికినట్ల లేచి తిరగాలి కదా. ఈ వచనములో చూస్తే రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణ ప్రియుని నేను వెదికి తిని. ఇక్కడ ఒక ఆమె కనబడుతుంది, రాత్రి కాలమట పండుకుంది, ఏం చేస్తుంది? ప్రాణప్రియుని వెదుకుతుంది. ఈ వెదిక ఆమె ఏమంటుందంటే, వెదకినను అతడు కనబడక ఉండెను. ఆమె గాక మీ దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పిందంటే మీరేమంటారు చెప్పనా? నువ్వు నిద్రపోతూ ఎలా వెదుకుతావు? నువ్వు లేచి వెదుకు. నువ్వు లేచి వెదికి ఆ తర్వాత వెదికినా కనబడలేదు అనాలి. అంతేగాని నీవు నిద్రపోతూ వెదికానంటావు. ఇది ఎలాగో సమంజసం. అయితే బైబిల్ ఇలా తెలియచేస్తుందంటే ఇందులో ఏదో ఉంది. అసలు బైబిల్లో రాత్రి అంటే ఏంటి? సృష్టిలో ఉండేటువంటి రాత్రి అనేది మనము చూస్తాం. పగటి కాలము, రాత్రి కాలం అనబడే రెండు కాలాలు మనకు ఉన్నాయి. రాత్రి కాలములో నిద్రపోతాం, పగలంతా కూడా జీవితాన్ని కొనసాగించడానికి చేయవలసిన పనులు మనము చేస్తాం. అయితే గమనించే మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథములో కొన్ని రాత్రి కాలాలు ఉన్నాయి, పగటి కాలాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఆది మానవులైన ఆదామవ్వలు పాపము చెయ్యక మునుపున్న కాలము పగటి కాలము. వారు పాపము చేసిన తరువాత అది రాత్రి కాలం. ఆది మానవులైన ఆదామవ్వలు ఏనాడైతే పాపము చేశారో రాత్రిలోకి వెళ్ళిపోయారు, చీకటిలోనికి వెళ్ళిపోయారు. అంతకాలం వెలుగులో ఉన్నారు, అంతకాలం పగటిలో ఉన్నారు. పాపం అనబడేటువంటి చీకటిలోకి వెళ్ళిపోయారు. అది రాత్రి కాలం. ఆ రాత్రి కాలం ఎప్పటి వరకు ఉందంటే, యేసు జన్మించే వరకు అది రాత్రి కాలము. యేసు ఈ లోకానికి రాగానే యోహాను సువార్తలో 8:12 యేసునాథుడు అంటున్నారు, నేను లోకమునకు వెలుగు. అందరూ జాగ్రత్తగా వినాలి, యేసు ఏమయ్యుండారట? వెలుగయ్యుండారు. అంటే యేసునాథుడు ఈ భూలోకానికి రాగానే పగటి కాలము ప్రారంభించబడింది. యేసు ఉన్నంత కాలము అది పగటి కాలము, రాత్రి కాలము కాదు. ఓ యేసు మహారాజుకు, యేసు ఈ లోకానించి వెళ్ళిపోయారు. ఈ భూమి మీద సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళారు. యేసునాథుడు వెళ్ళిపోయిన తరువాత మరలా రాత్రి ఆరంభమైంది. ఆ రాత్రి కాలం ఎప్పటి వరకు అంటే, యేసునాథుడు మరలా ఆకాశ మండలానికి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి రాగానే, యేసునాథుడు ఆకాశ మండలానికి వస్తారే, వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతారే. మనల్ని తీసుకెళ్ళిపోయిన తరువాత ఇంకెప్పుడు మనము పరలోకములో పగటిలోనే ఉంటాం. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. అంతా పగలే కారణం ఏమిటంటే, ఆ పట్టణములో సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రములైన అక్కర్లేదట. యేసులో నుంచి వచ్చే మహిమే ప్రకాశిస్తూ ఉంటుంది. బలో యేసు మహారాజుకు. అయితే ఈ భూమి మీద ప్రస్తుత కాలము రాత్రిలో ఉన్నాము, రాత్రిలో ఉన్నాము. కానీ ఎక్కడైతే క్రైస్తవ సంఘం ఉందో, బైబిల్లో యేసునాథుడు తెలియచేసిన మాట మత్తయి సువార్తలో 5:14 చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎక్కడైతే సంఘం ఉంటుందో, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఏ ఊర్లో, ఏ జిల్లాలో, ఏ దేశములో, ఏ ప్రాంతములో, ఏ అడవిలో లేక అరణ్యములో ఉంటుందో, మీరు లోకమునకు వెలుగు. క్రీస్తును నమ్మిన వారు ఎక్కడుంటే అక్కడ వెలుగు ఉన్నట్లట. వెలుగు అంటే చీకటి కాదు, సంఘముండే చోటు, వెలుగుకరమైన చోటు.
అలాగే మానవ జీవిత కాలంలో కొన్ని చీకటి చోట్లున్నాయి, అంధకారం. మొదటిది ఏమిటంటే పాప జీవిత కాలము రాత్రి కాలము. నీవు పాపములో ఉన్నంత కాలము చీకటిలో ఉన్నట్లే. మీలో ఎవరైనా కానీ ఇంకా పాపములో ఉంటే, ఇంకా మార్పు లేకపోతే, ఇంకా నీలో పశ్చాత్తాపము రాకపోతే, నీవుండే కాలము రాత్రి కాలము. పాప జీవిత కాలమే రాత్రి కాలము. ఇక రెండో రాత్రి ఏమిటంటే కష్టకాలము రాత్రి కాలం. అందుకని ఎప్పుడైనా శోధన కష్టములలో ఉంటే చిమ్మ చీకటిలు కమ్మినట్లుగా అనిపిస్తుంది కష్టములో. అందుకనే నువ్వు ప్రార్థన చేస్తావు, దేవా నన్ను వెలుగులోనికి తీసుకురండి, నేను భయంకర చీకటిలో కష్టములలో చిమ్మ చీకటులు క్రమ్మిన రీతిగా ఇమ్మగి కష్టములు ఎన్నో కలుగా నమ్మించు ద్రోగము నష్టము దుఃఖము సొమ్మసిలు నాటులా చుట్టుకొనయ్యా నమ్మిన వారికి వెలుగా నక్షత్రంబుల వలె వేన వేలు వాగ్ద నమ్ములుండ ద్రోసికీడు నేను దూరంబు చేయ తొమ్మిగా రాగలదా భయపడరాదో క్రీస్తు విశ్వాసి భయపడి ఈ చరణములో వ్రాయబడింది ఏమిటంటే చిమ్మ చీకటులు కమ్మిన రీతిగా ఇమ్మగి కష్టములు ఎన్నో కలుగగా నమ్మించు ద్రోగము నష్టము దుఃఖము సొమ్మ సిల్లు నటుల చుట్టుకొనంగా ఇవన్నీ కూడా చీకటి రాత్రికాలం. నీ జీవిత కాలములో నీవంటావు ఫలానా కాలం ఉందే, నా జీవితం చీకటి కాలం అంటావు. మీలో ఏ కుటుంబమైనా కానీ శ్రమలో ఉంటే కష్టములో ఉంటే నువ్వు చీకట్లో ఉన్నావు, రాత్రి కాలములో ఉన్నావు. అందుకనే నీవు అడుగుతున్నావు, దేవా నన్ను వెలుగులోకి నడిపించండి, నన్ను వెలిగించండి. మొదటిది ఏమిటంటే పాప జీవిత కాలము చీకటి కాలం. రెండోది కష్టముల కాలము రాత్రి కాలము లేక చీకటి కాలం. మూడోది ఏమిటంటే అజ్ఞాన కాలం, తెలుసుకోని కాలం. ఈలో కొంతమంది యేసు ఎవరో తెలుసుకోలేదు, ఇంతకుముందు నీకు తెలియదు యేసు రక్షకుడని నిజ దేవుడని, పాపములు పరిహారము చేసిన వారిని ఏలయనగా ఆకాశమందునవి భూమి అందునవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అన్ని యేసు వల్ల కలిగాయని, యేసు అన్నిటికీ ఆరంభికుడని, ఆయన ఆధారభూతుడని, ఆది సంభూతుడని నువ్వు తెలుసుకోని కాలం ఉందే అజ్ఞాన కాలం. అదే రాత్రి కాలము లేక చీకటి కాలం. రక్షణేంటో, రక్తమేంటో, సిలువేంటో, మోక్షమేంటో, పరలోకమేంటో, నరకమేంటో, పాతాళమేంటో, మోక్ష మార్గమేమిటో ఇవన్నీ ఎరుగని కాలము అజ్ఞాన కాలము. ఆ కాలానికి పేరు ఏమిటంటే చీకటి కాలం. ఇక నాలుగవది ఏమిటంటే దుర్బోధ కాలము. దుర్బోధ, కొంతమంది చర్చికి వచ్చి వాక్యాలు విని కొంతకాలము తరువాత ఎవరో చెప్పే ప్రసంగానికి లోబడి, వారి స్వార్థానికి చెప్పే మెసేజ్లకు లోబడి, ఆకు అర్థము కానటువంటి రీతిలో చెప్పిన మెసేజ్లకు లోబడి విశ్వాసాన్ని కోల్పోతారు. అబద్ధ బోధలు, దుర్బోధలు పాపమందు పడినను తిరిగి లేస్తారు, కానీ పాపములు పడిపోయినా లేస్తారట, కానీ దుర్బోధల్లో పడిన వారు తిరిగి లేచేది చాలా కష్టమట. బైబిల్లో ఉండే వచనాలు కొన్ని వాడికి వీలైనట్లుగా మలుచుకొని చెప్పి నీ విశ్వాస జీవితాన్ని ఏదో రీతిగా కోల్పోయేటట్టు చేస్తారు. అలాంటి దుర్బోధల్లో పడిన వాళ్ళు లేవలేరు. దుర్బోధ కాలమే రాత్రి కాలము లేక చీకటి కాలము. ఈ వచనములో ఈ స్త్రీ ఏమంటుందంటే నేను రాత్రి వేళ పరుండియుండి, పరుండియుండడం అంటే అర్థం ఏమిటంటే మంద స్థితి,
కొంతమంది విశ్వాసులైన వారు మందస్థితిగా ఉంటారు, మందస్థితిలో. అందుకే బైబిల్ చెప్పేది మీరు మందులు కాక, అంటే మీరు మందస్థితితో ఉండవద్దు. దేవుణ్ణి నమ్మిన వారి లాగుండాలంటే యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి. మందస్థితి అనేది మంచిది కాదు. చాలామందికి వాక్యము విషయంలో మందస్థితి, ప్రార్థన విషయంలో మందస్థితి. మోకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు కొంతమంది. మోకాళ్ళుని ప్రార్థన చేయట్లేదంటే ఆళ్ళల్లో మందస్థితి ఉన్నట్లే. తెల్లవారుజాము లేవట్లేదంటే మందస్థితి. బైబిల్ చదవడం లేదంటే మందస్థితి. పాటలు పాడట్లేదంటే మందస్థితి. వాళ్ళు ఏంటంటే ఇంకా యేసు ప్రభువారు అర్థం కాలేదు. పరలోకములో దేవదూతలు దేవుని స్తుతిస్తుంటే సైన్యములకు అధిపతికు యెహోవా పరిశుద్ధుడు 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 అని అంటుంటే వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచున్నాయి. అంతగా దేవదూతలు స్తుతి చేస్తుంటే చర్చికొచ్చిన వాళ్ళు స్తుతి చేయరు. ఇదేమిటంటే మందస్థితి. కొంతమంది బాప్తిస్మాన్ని పొందినప్పుడు చాలా హుషారుగా ఉంటారు, యాక్టివ్గా. కొంతకాలం తరువాత చల్లారిపోతారు. చల్లారిపోవడమే మందస్థితి, చల్లారిపోవడమే చీకటి. ఎలా చల్లారిపోతారు? ఏమైనా కష్టాలు వచ్చిన కాలంలో నాకెందుకు కష్టం రావాలి, దేవుడు నమ్ముకున్నాను, నిజ దేవుడు కదా, కష్టం ఎందుకు రావాలి అని కొందరు చల్లారిపోతారు. మరి కొంతమంది ఏమిటంటే పాపము చేసి పాపములోకి వెళ్ళి చల్లారిపోతారు. అందుకని క్రీస్తు నమ్మిన వారు జాగ్రత్తగా ఉండాలి. పాపములోకి వెళుతున్నారేమో జాగ్రత్తగా చూసుకోవాలి. పాపములోకి వెళ్ళిన వారు చల్లారిపోతారు అంటే మందస్థితిలోకి వెళ్ళిపోతారు, చీకటిలోకి వెళ్ళిపోతారు, రాత్రిలోకి. మొదటిది ఏమిటంటే కష్టాలున్న కాలము, రెండోది పాపకాలం, మూడోది ఏమిటంటే ఏ కష్టము లేకపోయినా కానీ కొందరు చల్లారిపోతారు దేవునిలో. కష్టాలు ఏముండవు, బాధలేమీ లేవు, అయినా చల్లారిపోతారు. సుఖముగా ఉన్న కాలంలో, క్షేమముగా ఉన్న కాలంలో బైబిల్ చెప్పినట్లుగా వారి కడిపే వారి దేవుడు. ఆడ కష్టం లేదు, శ్రమ లేదు, బాధ లేదు, ఏమీ లేదు, అయినా కానీ దేవుళ్ళు తగ్గిపోతారు. ఇట్లా తగ్గిపోయిన ఆమె ఏమంటుందంటే రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణ ప్రియుని వెదికి తిని వెదకినను అతడు నాకు కనబడకపోయి. నీవెప్పుడు పడిపోకుండా ఉండాలి, నువ్వు మందస్థితికి వెళ్లకుండా ఉండాలి అంటే నీ టైం టేబుల్ టైట్గా ఉండాలి. టైట్గా, ఖాళీగా ఉండకూడదు. నువ్వు ఖాళీగా ఉన్నావా, సైతాన్ వచ్చి నిన్ను వాడుకుంటాడు. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 2:16 చూస్తే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ లోకములో మూడు ఉన్నాయి. ఈ మూడిటితో చాలా మంది నిద్రపోతున్నారు, చీకటిలో ఉన్నారు, మత్తులై ఉన్నారు. మనిషి రాత్రిలో ఉండేవి మూడు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే శరీరాశ, రెండు నేత్రాశ, మూడు జీవపు డంబము. తిమోతి 6:10 చూస్తే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. చాలా మంది నిద్రపోయేది ధనములో. కొంతమంది ఏమంటారంటే డబ్బు లేకపోతే అట్లయ్యా, డబ్బే కదా జీవించాలంటే. అవును, డబ్బు అవసరం. తెల్లవారింది టీ త్రాగాలంటే డబ్బు లేకపోతే టీ రాదు, టిఫిన్ రాదు, భోజనం రాదు, ధరించే వస్త్రాలు కావాలి, డబ్బు కావాలి. అయితే గమనించే మాట ఏమిటంటే తూకం తోస్తారు కదా, ఒక పక్కన ఏసై ఉన్నారు, ఓ పక్కన డబ్బు ఉంది, ఈ రెండిట్లు ఏది తూగాలి? డబ్బుది కిందకి రావాలా, ఏసై కిందకి రావాలా? మీరు నిజంగా ఆ సాయికి వచ్చారా? డబ్బు కంటే మీరు నాకు ముఖ్యం. ఉద్యోగమైనా వ్యాపారమైనా డబ్బైనా ధనధాన్యాలు అది రెండోది.
నాకు ఫస్ట్ ఏమిటంటే దేవుడే లోక బంగారము తన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున లోక బంగారము తన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వ సంత్రములు ఒక ఈ పాటలు ఏమి రాయబడిందంటే లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున లోకములో ఉండే బంగారం అంతా తెచ్చి ఏసయ్యో పక్కన ఉంటే బంగారం అంతా వేస్తే ఏసయ్యతో సరితూగుతాయా? లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున జీవ నదులన్నీ సప్త సముద్రములు ఒకటై ఎగసిన నీ అంత ఎత్తు అవి రాగలవా? ఎన్ని కెరటాలైనా రాగలవా? నీలాంటి వారెవరున్నారు? నీలా పరిశుద్ధ దేవుడు ఎవరున్నారయ్యా? నీవేగా మంచి దేవుడవు. ఏసయ్య అంటే నాకు ఇష్టం అని మీరు అంటారు. నువ్వు విశ్వాసం అంటావు, రేపు మేఘం ఎక్కాలంటావు. కానీ ఒక్క ప్రశ్న వేసుకో, నువ్వు డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? యేసుని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొంతమంది దాన్ని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయారు. ప్రతి మనిషి ఆలోచించవలసిన రీతి ఏమిటంటే నీవు ధనాపేక్షలో నిద్రపోతున్నావేమో, అందుకే నీ వెదికిన యేసుని కనబట్టలేదు. రాత్రి వేళ పరుండి ఉండి ప్రాణప్రియుని వెదకి తిని వెదకినను అతడు నాకు కనబడలేదు. కనబడక ఉండే కారణం ఏంటంటే నువ్వు నిద్రపోతున్నావు, ధనాపేక్షలో నిద్రపోతున్నావు. ఆదికాండ 14:23 అబ్రాము సొదొమ రాజుతో తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, అబ్రాము నేను అబ్రామును ధనవంతునిగా చేసిదినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. కొన్ని రాజులు వచ్చి సొదొమపైకి దండెత్తితే అబ్రాం వెళ్ళి వాళ్ళ మీద జయం పొందాడు. ఆడ తీసుకెళ్ళిపోయే ధనాన్ని తీసుకొచ్చాడు, ఇస్తున్నాడు రాజుకి. అబ్రాము తన్నాడు రాజు, నీవే ఉంచుకో అన్నాడు. ఈ ధనాన్ని నేను ఉంచుకోను. కారణం ఏమిటంటే నువ్వు రేపేం చెబుతావు? అబ్రాముని నేనే ధనవంతునిగా చేశానంటావు. దేవుడు నన్ను ధనవంతునిగా చేయాలి ఆయన చిత్తాన్ని బట్టి. అయితే ఒక మాట, డబ్బు నీ దగ్గర దేవుడు ఎంత ఉంచినా డబ్బా దేవుడా చెప్పండి కావలసిందే. దేవుణ్ణి నీవు చూడాలి. డబ్బును చూస్తున్నావా? నీవు నిద్రపోతున్నట్లే, రాత్రి వేళ పండుకున్నట్లే. ఒకటి శరీరాశ, రెండు నేత్రాశ. మత్తయి సువార్త 5:28 చూస్తే నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. యేసునాథుడు ఏమంటున్నారంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఎంత పెద్ద మాట చూడండి. పాప క్రియలు లేకపోయినా చూపే పాపం. మత్తయి సువార్త 4:8 కూడా చూస్తే మరలా అపవాది ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి సాగిలపడి నాకు నమస్కారం చేసి ఈ లోక రాజ్యాలన్నీ సైతాను చూపించి నీవిలా చేస్తే ఇస్తాం చూపిస్తున్నాడు. లోకాశలు. ఈ సునాథుడు నరుడుగా వచ్చారు గనుక నరులైన వారికి ఎట్లా శోధన వస్తుంది? మీరు జయించండి, సాతాను మీ దగ్గరికి వచ్చి మీకు ఆశలు కలిగిస్తాడు, నేత్రాశ కలిగిస్తాడు.
ఈ నేత్రాశులు, ముందుండే స్త్రీ లేక ముందుండే పురుషుడు, ముందుండే ఓ యవనసురాలు, యవనుడు ఆళ్ళ మీద ఆశ కలిగిస్తాడు. అలాగ నువ్వు నిద్రపోతావు. ఒకటి శరీరాశ, రెండు మూడవది ఏమిటంటే జీవపు డమ. సామెతల గ్రంథం 16:18 నాశనమునకు ముందు గర్భము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చాలా మందికి ఉండేది ఏమిటంటే గర్వము. విశ్వాసంగా ఉంటారు, గర్వముగా ఉంటారు. ప్రార్థన చేస్తారు, గర్వముగా ఉంటారు. యేసయ్యకు నచ్చేది ఏమిటంటే తగ్గింపు. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, ఎంత తగ్గించుకుంటే దేవునికి అంత మహిమ. నాకేమి అన్నవా, ఆయన అలాగనరు. నాకేమి అనుకునేది ఎవరంటే లూసిఫర్, సైతాను. సైతాను అనుకున్నాడు నాకేమని. దేవుడు ఆయనకి ఇష్టమైంది తగ్గించుకోవటం. కొంతమంది ఇలా నిద్రపోతున్నారు, శరీరాశుల్లో నిద్రపోతున్నారు, నేత్రాశుల్లో నిద్రపోతున్నారు, జీవపు డంబంలో. అట్లా నిద్రపోయే వారికి ఆయనను వెదికినా కానీ దొరకరు. నేను ఇప్పుడే లేచేదం. యేసు సమాధిలో నుండి మూడో రోజు సూటిగా సమాధిని గెలిచి, అపవాదిని గెలిచి, శత్రువులను గెలిచి తిరిగి లేచారు. ఖాళీ సమాధి అయింది, యేసు లేచారు. నేను కూడా లేస్తాను. యేసు లేచారని చెప్పుకునే నీవింకా లేవలేదేమో. లేచి నీవు మరలా పడిపోతున్నావేమో. కొరింది 1:12 తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. మీలో కొంతమంది ఉన్నారండి, ఇంతకు ముందు నువ్వు విశ్వాసంగా ఉన్నావు, ఈ మధ్య కాలంలో పడిపోయావు, కానీ ఈవేళ నువ్వు లేచావు. ఇందులో మర్మం ఏంటో తెలుసా? నువ్వు పడిపోయావు, నీవు లేవాలని ప్రేమతో ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు చెప్పించాడు. నువ్వు పడిపోయావు, తిరిగి లేవాలి. నేను ఇప్పుడే లేచేదను. ఇంతకాలం పడిపోయాను, ఇప్పుడే లేస్తాను నేను. ఆ లేచిన వాడి కొరకే యేసు సిలువేయబడ్డారు, చనిపోయారు. సమాజేవుడు తిరిగి లేచారు, వారి కొరకే యేసు రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యము దేవుడు మెండుగా మనకెల్లరకు దయచేయును గాక.